శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల విషయంలో పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు తెలుసో తెలియకో నవగ్రహాల దగ్గర కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముందుగా దేవాలయానికి వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ విగ్రహాల దగ్గర కానీ కొంతమంది చెప్పులు విడిచిపెడుతూ ఉంటారు. దేవాలయంలో చెప్పుల స్టాండ్ లేకపోతే ఖాళీ ఉందని చెప్పి రావి చెట్టు దగ్గర, అలాగే ధ్వజస్తంభం దగ్గర, అలాగే చిన్న చిన్న విగ్రహాల దగ్గర కొంతమంది తెలుసో తెలియకో చెప్పులు విడిచిపెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చెప్పులు విడిచిపెట్టకూడదు. చెప్పుల స్టాండ్ లేకపోతే కాళ్ళు కడుక్కునే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కుని దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందు భగవంతుడికి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయాలా లేదా ముందు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలా అని చాలామందికి సందేహం ఉంటుంది. ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ముందు పరివార దేవతలను దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత ప్రధాన దేవతను దర్శనం చేసుకోవాలి. అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందు నవగ్రహాల దర్శనం చేసుకోవాలి, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి, ఆ తర్వాత పరమేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. అంతేగాని పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాక మళ్ళీ నవగ్రహాల దగ్గరకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ముందుగా తూర్పు వైపు తిరిగి నమస్కారం చేసుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత నవగ్రహాలకు 3 ప్రదక్షిణలు చేయొచ్చు, లేదా 9 చేయొచ్చు, లేదా 11 చేయొచ్చు, లేదా 21, 54, 108 సంఖ్యలో మీ వీలును బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు. అయితే నవగ్రహాలకు 9 చేస్తే 9 గ్రహాల అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. సంఖ్య 3, 9, 11, 21, 54, 108 ఎన్నైనా ప్రదక్షిణలు చేయొచ్చు, మీ ఓపికను బట్టి వీలును బట్టి చేయవచ్చు. అయితే చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు, కళ్ళు నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కానీ మంత్రశాస్త్రం ప్రకారం నవగ్రహాల ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని ఎక్కడా నియమం లేదు. కాబట్టి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా కడుక్కున్నా నవగ్రహాల అనుగ్రహం తగ్గిపోవటానికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా శివాభిషేకం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. చాలామంది తెలుసో తెలియకో శివాభిషేకం చేసిన వెంటనే స్నానం చేస్తూ ఉంటారు, అలా స్నానం చేయకూడదు. మంత్రశాస్త్రపరంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు, కళ్ళు నీళ్లతో తడుపుకోకూడదు. కాబట్టి అలా చేయాల్సిన అవసరం లేదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే తెలుసో తెలియకో నవగ్రహాలలో రాహువు కేతువు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి నవగ్రహాలలో 7 గ్రహాలకి క్లాక్ వైజ్లో 7 సార్లు తిరుగుతారు. రాహువు కేతువు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటారని మిగిలిన 2 యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటారు. అది కూడా చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా నవగ్రహాల్లో 7 గ్రహాలకి క్లాక్ వైజ్, రాహుకేతువులు అపసవ్యం కాబట్టి రాహుకేతువులకు 2 యాంటీ క్లాక్ వైజ్ అలా ఎప్పుడు చేయకూడదు. నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే చేయాలి. అసలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయకూడదు. నవగ్రహాలను తాకవచ్చా? నవగ్రహాలను మామూలు సమయంలో తాకకూడదు. నవగ్రహాలలో కేవలం శనిగ్రహానికి తైలాభిషేకం ఉన్నప్పుడు మాత్రమే తైలం పోయాలి. మిగిలిన సమయాల్లో నవగ్రహాలను తాకకుండా నవగ్రహాల దగ్గర దీపం మాత్రమే పెట్టాలి, ప్రదక్షిణలు చేసుకోవాలి, దీపం పెట్టాలి. అయితే ఒక్కొక్కసారి నవగ్రహ ప్రదక్షిణ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. అది ఎప్పుడంటే శనికి తైలాభిషేకం చేయించుకున్నాక అర్చకుల వారు చెబితే కాళ్ళు కడుక్కోవాలి. అది కూడా అర్చకుడు చెప్తే కాళ్ళు కడుక్కోవాలి. మామూలుగా అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. నవగ్రహాల దగ్గర ఈ నియమాలు పాటించండి, నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాలు తెలుసుకోవాలంటే, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది మిత్రులకి మా వీడియో షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.